జిల్లా షాబాద్ మండలంలో రైతు సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. కోటి మంది రైతులు సమన్వయ సమితులు సేవలు అందిస్తాయి అని చెప్పుకొచ్చారు. ఎకరాకు 4,000 పెట్టుబడులు 2 పంటలకు అందించే విధంగా సీఎం కేసీఆర్ భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు రైతులకు ఏదైతే ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవడం కూడా జరుగుతున్నది, 2 పంటలకు 8,000 ఇచ్చి ఈ సమన్వయ కమిటీ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా రైతులందరూ కూడా సర్వే చేసి అధికారులు కూడా సహకరించి మరి ముందు ముందు కూడా రైతులకు కరెంటు కానీ నీళ్లు మరి ఇచ్చి వాళ్ళకు కూడా కరెంట్ ఇలాంటి ఇబ్బంది లేకుండా 9 గంటల కరెంట్ ఇచ్చి రేపు రాబోయే కాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులు ఆదుకోనికే మరి నీళ్లు కరెంట్ ఉండాలి కాబట్టి చెరువులకు కూడా పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో కూడా 1,150 చెరువులకు 450 కోట్లు కూడా మరి నిధులు ఇచ్చి కూడా మరి ఈ షాబాద్ మండలంతో పాటు రంగారెడ్డి జిల్లాలో గ్రామ గ్రామాలలో చెరువులు తీసుకోవడం జరిగింది. చెరువులతో పాటు కరెంటు కూడా ఉండాలి కాబట్టి మరి కరెంటు కూడా టైంకి ఇచ్చి మరి పంటలు కూడా రైతులు ఏ విధంగా వండియాలో ట్రైనింగ్ క్లాసులు తీసుకొని మరి అగ్రికల్చర్ అధికారులందరూ కూడా మరి మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చి అటు జిల్లాలో కూడా మరి ఈ రైతు సమన్వయ కమిటీలు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ క్లాసులు తీసుకొని ఏ టైంలో ఏ పంట పండియాలి మరి సిటీకి దగ్గరటువంటి రంగారెడ్డి జిల్లాలో కూడా రైతులందరూ కూడా పంటల మీద ఆధారపడ్డారు. పండ్ల తోటలు కానీ కూరగాయలు కూడా పండించి హైదరాబాద్ సప్లై చేస్తారు కాబట్టి మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి ఈ సమన్వయ కమిటీ ద్వారా ప్రభుత్వం ఇచ్చే ప్రతి మరి ఒక్కటి కూడా అందరికీ చేరేటట్టుగా